సీన్స్ అప్పుడు కూడా ఇలానే ఫన్ ఉంటుందా లేకపోతే అది సీరియస్నెస్? వి ఆర్ బోత్ వర్ ఇన్ ద క్యారెక్టర్స్. ఓకే. సో పెద్ద అంత ఫన్ చేసే అంత జోన్ కి వెళ్ళలేదు, ఎందుకంటే వీఆర్ మోర్ దిస్ ఫిల్మ్ యూ కాంట్ బీ లైక్ దట్. రైట్. ఐ మీన్ దిస్ ఫిల్మ్ ఇస్ మోర్ అబౌట్ యూ హ్యావ్ టు బీ దేర్ ఇన్ ఫర్ వైల్. రైట్. యూ కాంట్ జస్ట్ కమ్ అండ్ యాక్ట్ అండ్ గో. ఓన్లీ ఫర్ వైల్ ఆర్ ఫిల్మ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా కొన్ని కొన్ని ఒక ఉంటాయి, కొన్ని కొన్ని రోజులు ఒక 1-2 డేస్ హ్యాంగ్ ఓవర్ ఉంటుందేమో. ఈ ఫిల్మ్ ఎన్ని డేస్ ఉంది, ఇంకా ఉందా లేకపోతే? డిపెండ్స్, లైక్ మేము ఇంకో సెట్ కి వెళ్తుంటే మళ్ళీ. ఓ, ఆల్రెడీ వాళ్ళ శ్రీకారం స్టార్ట్ ఇంకో 2 జరుగుతున్నాయి. ఓకే బాబు, ఈ సంవత్సరం అయితే హీరోయిన్ 2020 కాల్ షీట్ 5 సినిమాలు రిలీజ్ బ్యాక్ టు బ్యాక్ ఫిల్మ్. సినిమా హిట్ అయితే అబ్బా అబ్బా ప్రొడ్యూసర్స్ అందరు హమాన్ హౌ మచ్ పెంచాలి. ఐ విష్ అలా జరగాలని 2020 అలా రావాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఏదో అయ్యేటట్టే ఉంది సార్, వర్క్ అవుట్ అయ్యేటట్టే ఉంది. స్టార్ట్ అయ్యేటట్టే ఉంది, ఫిఫ్త్ సెవెంత్ నుంచి స్టార్ట్ అయ్యేటట్టే ఉంది. సమంత గా టచ్ అలా ఇచ్చారు, అసలే ఆవిడ గోల్డెన్ లెగ్, గోల్డెన్ షూస్, గోల్డెన్ సారీ. సామ్ ఒక్క 50 crore ఫిల్మ్ ఇచ్చేసేయండి నాకు, ప్లీజ్ ఇచ్చేయండి అని. ఈజీ ఇచ్చేస్తాను. యా, అండ్ ప్రొడక్షన్ గురించి, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ మీకు బాగా తెలుసు, మీరు ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు, శతమానం భవతి మీరు కూడా వర్క్ చేస్తున్నారు. దిల్ రాజు గారు గురించి ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం, హీరో దగ్గర నుంచి. మరి రాజన్న ఇస్ లైక్ మోర్ లైక్ ఎ ఫ్యామిలీ టు మీ. సో ఫస్ట్ ఈ సినిమా అడిగినప్పుడు లైక్ కొంచెం ఊగుతా ఉన్నా, క్లాసిక్ ఫిల్మ్ మనం చేయాలా అవసరమా? కొంచెం ఫిల్మ్ నచ్చింది, గ్యారంటీ చాలా బాగుంది, కానీ చేయాలా వద్దా అన్న కొంచెం ఇది ఉంది నాకు. రాజన్న బేసిక్లీ జడ్జ్మెంట్ మీద మా నమ్మకం. అప్పుడు శతమానం అప్పుడు కూడా నువ్వు చెయ్యి నా కోసం చేయి అన్నాడు. సో బేసిక్లీ ఇది రాజుగారి కోసం చేసిన సినిమా ఇది, అండ్ బికాజ్ ఐ లవ్ ద ఫిల్మ్. బట్ ఆ క్లాసిక్ని టచ్ చేయాలంటే అన్న విల్ ఇట్ బి రైట్ తెలుగులో మనాళ్ళు అంటే మళ్ళీ ట్రోలింగ్ ఇవన్నీ, బికాజ్ మా యాక్టర్స్గా ఒక్కటే చూసుకుంటాం. ఒక ఒరిజినల్ ఫిల్మ్ అనుకోండి, వోంట్ గెట్ కంపేర్డ్ ఆర్ ఎనీథింగ్. ఇప్పుడు క్లాసిక్ని తీసుకొచ్చి చేస్తున్నావు, అండ్ వెన్ హీ సెడ్ అలా సమంత చేస్తారు అన్నప్పుడు సేఫ్, ప్రాజెక్ట్ బాగుంది. సో మెయిన్ ద రిలేషన్ బిట్వీన్ రాజన్ అండ్ మీ లైక్ మోర్ లైక్ విఆర్ ఆల్ ఫ్యామిలీ. సో తన జడ్జ్మెంట్ నాకు చాలా నమ్మకం, సో ఆయన చేయమన్నారు చేశాను. ఓకే, అండ్ సేమ్ డైరెక్టర్ తెలుగులో కూడా డైరెక్ట్ చేయడం జరిగింది, ఎందుకంటే ఆ సోల్ ఆ ఎమోషన్స్ మిస్ అవ్వద్దనా మామూలుగా, అంతే కదా వాళ్ళకైతే ఆయన స్టోరీ కాబట్టి ఆయన కంప్లీట్ కమాండ్ ఉంటుంది. ఆఫ్ కోర్స్ నేను యాక్చువల్లీ అప్పుడు దాకా నోను నేను చేయను చేయను డైరెక్ట్ నా మహేంద్ర నా మేనేజర్ అయితే ఒకసారి రాజుగారు కలవాలి అని చెప్తున్నారు. లేదు నేను కలవను, లేదు నేను ఊర్లో లేనని చెప్పు, నాకు బాగాలేదని చెప్పు, ఎందుకంటే ఆయన కలిస్తే నేను ఒప్పుకుంటానని కన్విన్స్ చేయడానికి కూడా అక్కర్లేదు. నేను ఆయన సామ్ ఇది చేయని చెప్తే నేను ఒప్పుకుంటాను. సో అందుకే చాలా రోజుల వరకు నేను ఊర్లో లేను నేను డాడ్జ్ చేశాను. అప్పుడు దాని తర్వాత ఐ కుడెంట్ డాడ్జ్ ఎనీమో, వచ్చారు ఓకే అండి నేను చేస్తాను. సో ఐ థింక్ రాజుగారు హ్యాస్ దట్ పవర్, బికాజ్ నేను అయితే ఏమైనా చేసేవి అయితే నేను చెన్నైలో షూట్ చేశాను, చెన్నై విత్ తమిళ డైరెక్టర్. నాకు అప్పుడు దాకా ఐ డెంట్ నో ఎనీథింగ్ అబౌట్ తెలుగు హైదరాబాద్, అండ్ ఇది ఫస్ట్ టైం ఐ కేమ్ హియర్ వాస్ టు సైన్ బృందావనం అండ్ ఇన్ వెంకటేశ్వర క్రియేషన్స్ ఇన్ దట్ ఆఫీస్. సో దట్ ఈస్ మై ఫస్ట్ మెమరీ ఆఫ్ తెలుగు టీఎఫ్ఐ. సో ఐ థింక్ దట్ ఇట్స్ అ వెరీ స్పెషల్ రిలేషన్షిప్ విత్ హిమ్, అండ్ ఐ ట్రస్ట్ హిమ్, ట్రస్ట్ హిస్ జడ్జ్మెంట్ ఇమెన్స్లీ. డైరెక్టర్ ఐ థింక్ ద బెస్ట్ డిసిషన్ వాజ్ ద సేమ్ డైరెక్టర్, ఎందుకంటే ప్రతి సీన్కి ముందు బ్యాక్ స్టోరీ అట్లీస్ట్ 10 మినిట్స్ హీ విల్ టెల్. సీన్ లో ఉండదు, ఎందుకు ఇలా తన ఎందుకు ఇలా బిహేవ్ చేయాలి అంటానికి ఒక రీజనింగ్ ఇస్తాడు. ఫస్ట్ షూటింగ్ స్టార్ట్ చేసినప్పుడు సాంగ్ తో స్టార్ట్ చేసాం, ఆల్మోస్ట్ ఒక ఫస్ట్ సాంగ్ వి షాట్ అబౌట్ మోర్ దెన్ 20 డేస్ ఒక సాంగ్ కి. సో నాకు ఫస్ట్ షెడ్యూల్ ఐ వాస్ లిటిల్ ఎందుకు విజయ్ 20 డేస్ యా ఓకే, యూజువల్లీ 3 or 4 డేస్ ఉంటుంది కదా, బట్ 20 డేస్ కెన్యాలో షూట్ చేసాము, ఇంకా ఇంకెక్కడ మాల్దీవ్స్ లో షూట్ చేసాము. ఓకే, సో
సో లాట్ ఆఫ్ లొకేషన్స్ చాలా లొకేషన్స్ షూట్ చేసాం బికాస్ ఈజ్ అ ట్రావెల్ ఫోటోగ్రాఫర్ కాబట్టి. దాని తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని సీన్స్ చేసాం, ఏది తను కలిసేక ముందు ఉంటే కొన్ని సీన్స్. సో నాకు ఏంటి విజయ్ సేతుపతిలా చేయమంటాడు ఏంటి నన్ను, నేను శర్వాన్ కదా నేను ఎందుకు చేస్తా ఎందుకు ఫాలో అవుతాను. సో చిన్న ఒక డిస్కంఫర్ట్ ఉండింది టిల్ సమాంతా వచ్చే వరకు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.